హాయ్ అండి, ఈరోజు నేనైతే స్ప్రౌట్స్ కర్రీ అయితే వండుతున్నానండి. అంతేకాదు ధార్మికతో తను స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తనతో నా కన్వర్సేషన్ అనేది ఎలా ఉంటుందో చూసేయండి వీడియో మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు. ఈరోజు అయితే నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. మధ్యాహ్నం నుంచి అయితే వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. వీడియో అనేది చివరి వరకు అయితే చూసేయండి. వీడియో ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి, నాకు ఒక లైక్ ఇవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వట్లేదు, అసలు కామెంట్ చేయట్లేదు. వీడియో అనేది ఎలా వస్తుంది, నేను చేసే రెసిపీస్ బాగున్నాయా లేదా అనేది కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నేను ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను స్ప్రౌట్స్ కర్రీ వండుతున్నానండి. నెక్స్ట్ ధార్మిక వచ్చే టైం అయింది, 12 అవుతుంది. తను తీసుకురావడానికి అయితే నేను కిందికి వెళ్తున్నాను. వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా ఫ్లోర్ అండి. మా ఫ్లోర్లో బయట ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను, చూసేయండి. ఈ కర్టెన్ ఉన్న హౌస్ అనేది మాదండి. మా పక్కన ఇంకా 2 హౌజెస్ అయితే ఉంటాయి. మాకు ఆపోజిట్లో కూడా 2 హౌజెస్ ఉంటాయి, ఇక్కడ చూపిస్తున్నాను, చూసేయండి. మాలాగానే సేమ్ ఇట్లా హౌజెస్ అనేవి 3 ఉంటాయన్నమాట. ఈ నేను చూపించాను కదా మా హౌస్ అని, మా పక్కనే లిఫ్టులు ఉన్నాయండి. 2 లిఫ్ట్స్ అయితే ఉన్నాయి, మా పక్కనే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ధార్మిక కోసం కిందికి వెళ్ళడం కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. లిఫ్ట్ అనేది పైకి వెళ్ళిపోయింది, అది వచ్చే వరకు అయితే వెయిట్ చేసి అయితే నేను కిందికి అయితే వెళ్ళిపోతున్నానండి. ఇక్కడ కిందికైతే వచ్చానండి. కింద అండి, ఇక్కడ పిల్లలు స్కూల్కి అయితే వెళ్తారు ఎర్లీ మార్నింగ్. ఇక్కడ మార్నింగ్ స్కూల్స్, ఆఫ్టర్నూన్ స్కూల్స్ అనేవి ఉంటాయి, అంటే హాఫ్ డే ఉంటాయి అన్నమాట స్కూల్స్. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అయితే పిల్లల కోసం అయితే వ్యాన్స్ వస్తాయి కదా, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ బయట అనేది చూపిస్తున్నాను చూడండి. బయట మొత్తం ఖాళీ ప్లేసే ఉంటుందండి. ఇక్కడ మొత్తం ఇది చాలా ఎకరాలు ఖాళీ ప్లేసే ఉంటుంది. ఈ ప్లేస్లోనంట ఫిబ్రవరిలో మ్యారేజెస్ చేస్తారంట, ఫ్రీగానే చేస్తారు. మనము ఆ మ్యారేజ్ కోసము 1 ఇయర్ ముందే బుక్ చేసుకోవాలి, అట్లా ఉంటుందంట. నేను ఫిబ్రవరికి అప్పుడు అది జరుగుతుంది కదా, అప్పుడు వీడియో కూడా తీసి పెడతాను మీకు. ఇది వచ్చేసి మేము ఉండే అపార్ట్మెంటు నేమ్ అండి, ఆనంద్ విహార్. మేము వచ్చేసి ఉండే అపార్ట్మెంటు, మేము ఉండేది చిన్న సొసైటీ అండి, పెద్దదేం కాదు. నెక్స్ట్ అయితే మా దారం అయితే వచ్చింది, చూసేయండి తనతో నా కన్వర్సేషన్ ఎలా ఉంటుంది, తను స్కూల్కి ఎలా వచ్చాక ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి, ఒక లైక్ ఇవ్వండి. బాయ్ పా పొట్టోడా, చూడు ఏం చెప్పిల్లా స్కూల్లో, బూ బూ చెప్పిల్లా. చూడు గి చూడు ఒకసారి, ఇక్కడ చూడు. ఏ గిజుడు ఫోటో తీస్తావు అది, గిజుడు ఓ గందాబచ్చి. హ్యాండ్ వాష్ లేదు, లెగ్ వాష్ లేదు, ఏం చేసినా ఏంటిది అని అన్నీ యూస్డైనా ఇంట్లో నాడు రామ్మా. హ్యాండ్ వాష్ చేసుకునేవి రావాలా, దవదా అది రోజు చూసేదే కదా నానా స్టాండ్. ఇది ఐడి కార్డ్ది. అరే విత్ చాక్లెటా, ఎక్కడ ఉన్నది విత్ చాక్లెట్? విత్ చాక్లెట్ లేదు. ఏం లేదు, నీకు రోజుకి ఒకటి గుర్తొస్తుందారా, అన్నం అయితే అందగో, అన్నం తినేవు, అన్నం అయితే అందగో రైస్ కుక్కర్లో అనేది. ఆ బ్యాగ్ అక్కడనే బాటిల్ అక్కడ పడేసినావు. ఏం చేస్తున్నావురా, ఏంటిది అది తిన్నావా మొత్తం? తినే స్పూన్ తెచ్చినావా? నేను కళ్ళు మూసుకున్నా, మూసుకున్నా తరే అన్నా. ఏంటిదిరా అమ్ము, స్పూన్ తెచ్చినావారా? చిన్న బంగారు
మరి నువ్వు స్పూన్తో తింటానవా జరుగు? స్పూన్ తింటలే అమ్మో, తింటున్నావు రో. డ్రాగన్ ఫ్రూట్ కలర్ అంటిందిగా, తింటున్నావు. గుడ్ గర్ల్, గుడ్ ధార్మిక. ఈరోజు స్పూన్ తీసుకొచ్చింది. రోజుకు ఒక స్పూన్ వాడేసి వస్తావు కదరా నువ్వు, కదా? ఆంటీని ఇవ్వంటావా రోజుగా? రోజు తిన్న తర్వాత ఆంటీ స్పూన్ ఇవ్వండి అన్నది, ఓకేనా? అక్కడే పడేసి రావద్దు, సరేనా? సింక్ వేసి రాపో నాన్న. ఇరిగిపోద్ది, ఇరిగిపోద్ది బాటిల్. బాక్స్ ఇరిగిపోద్ది నాన్న. బాటిల్ అంటానా? బాక్స్ ఇరిగిపోద్ది. ఇగో బాటిల్ కూడా ఖరాబ్ చేసినావు. ఇక చూడు, వెనుక వెనుక ఖరాబ్ చేసినావు. అయిపోయింది పని, నిల్చుంటలేదు. ఇట్లా ఇట్లా ఊగుతుంది. అగో బాటిల్ ఊగుతాను, డ్యాన్స్ ఎత్తాను. వెళ్ళి ఇంకా సరేలే, సింక్ లేచి రాపో నువ్వు ఫస్ట్. వెళ్ళి మా అమ్మే అన్నమగో అయితాను. ఇంకా వామ్లా వల్లేదు, అయిన తర్వాత తినే. లే అట్లా చేయద్దు, బ్యాడ్ గల్లాగా. ఫస్ట్ మంచివాట రైమ్ మంచివాడు. మీ మేడం ఈరోజు ఆ రైమ్ చెప్పిందా? ఏం చెప్పింది నీకు? మొత్తం చెప్పు మంచిగా నీట్గా. సింకులు ఇస్తాం మెల్లగా, ఈ ఎత్తయ్యకు గ్లాస్ పగులుతుంది. నీ అన్నం తినే టైము, పజ్జికొని లేచినాక ఇత్తావి. ఎక్కడ ఏమున్నది అనేది అన్నీ తెలుస్తాయి. పొట్టోడికి పొట్టోడికి అన్నీ తెలుస్తాయి, ఎక్కడ ఏమున్నాయి అనేది. ఏంటి అవి, ఏంటి అవి? పూడు మక్కనియా, పొద్దున్నే బాక్స్లో పెట్టినా కదా నాన్న. దాచిపెట్టుకోపో, బజ్జికొని లేచినాక తినేవు. పో నాన్న, పప్పత్తి మళ్ళీ మొత్తం తింటాడు. పప్ప నీయే కావాలంటాడు. పోరా పోరా, లోపల దాచిపెట్టుకోపోరా. చాలు, ఇంకా అన్నం తినే. బొబ్బల కూర తినా, స్ప్రౌట్స్ కర్రీ. అన్నం తిన్నాక బజ్జికొని లేచినాక గుచ్చుకుంటుంది లే ముడ్డికి. లే వెళ్ళు అక్కడికి, వెళ్ళు. పోనానా, డోర్ తీయను, అత్తది పిచ్చియను. నేను తీస్తాను నవ్వు, డోర్ పోతాను. మరిపో చూడరా ఎవరు పొట్టోడం. ఏం ఫస్ట్ మిక్సర్ కాదు, లే తింపి అన్నా తింటావా? లే మరి లే తల్లి. ఎక్కడగయ్యా? బొత్తలకు గయ్యానా? ఎక్కడికి గయ్యా? ఎదరు గయ్యా? సరేలే. తినిపియాలా ఇప్పుడు? బాగుందా కర్రీ? ఏమంటారా ఇది, ఏమాట ఇది, ఏమాట అంటారు ఎప్పుది ఆటని? హ్యాపీ బర్త్డే ఆటనా? ఎవరిది హ్యాపీ బర్త్డే? ఎవరిది? నాదా? నాది ఎప్పుడు అయిపోయింది. ఎవరిది ఉందిరా నెక్స్ట్ బర్త్డే? ఎవరుంది మన ఇంట్లో? ఎవరిది? పప్పది ఉందా? ఎప్పుడు? నిన్ననా? 18th 18th. సరేలే ఈ పక్కకి ఎట్టి బజ్జుకోయ, పడుకో కాసేపు. పొద్దున్న లేచినావు 5కి.